శ్రీ సాయిరాం భాగవత వాహినిలో నాలుగవ భాగము అని వ్యాసులు తెలుపగా పరీక్షిత్ ఇంతకు మా తాతలు కౌరవులకు బానిసలగుటకు కారణమేమి అని అడుగగానే మహా ఋషులైన వ్యాసుల వారు చిరు నవ్వుచూ నాయన చెప్పెదను వినుము మయుడు నిర్మించిన సభలో రాజసూయాగమును అతి వైభవముగా మీ పెద తాత జరుపుచు కౌరవులను ఆహ్వానించెను వచ్చి చూచిన కౌరవులకు ఆ వైభవములు చూచి ఈర్ష్య కలిగి ఆనాటి నుండి పగపట్టిరి ఎటులైనను పాండవులను ఈ వైభవముల నుండి తొలగించి వారలను కడగండ్ల పాలు చేయవలనని దురాలోచనలు సలిపి దానికి తగిన మార్గం ఏదియా అని కొందరు దుష్టులను ప్రోగు చేసి ఒక పన్నాగమును పన్నిరి అది ఏ ద్యూత సభ వెన్న పూసిన కత్తి వలె లోన కౌరవులకు దుష్ట బుద్ధులు ఘాటుగా పెరుగుచున్నను పై పైన పాండవులన్న ఎంతయో ప్రేమ ప్రదర్శనలు సలుపుచు విదురుని ద్వారా మీ పెదతాతకు కబురంపి ధృతరాష్ట్రుడు నాయన మీరు మీ సోదరులు కొంతకాలమందరూ ఒక చోట చేరి ఆనందముగా జూదమాడి తమాషాగా కాలము గడుపుడని తెలుపగా నిష్కపట చిత్తుడైన మీ తాత ధర్మర్జుడు ఈ దుష్టుల తలంపులను యోచించక సోదరులు కదా అను భావముతో జూదము ఆడి వారు పండిన మోసములకు కట్టుబడి అన్నింటినీ ఓడి తన సోదరులను కూడాను ఒక్కొక్కరిని వడ్డి వారిని ఓడి తన సోదరులను కడకు తనను తానే వడ్డుకొని అదియును ఓడి కడపట ద్రౌపదిని వడ్డి ఆమెను సహితము ఓడిపోయెను ఇది మాయాజూదమని తెలుసుకునక తన తండ్రి కుమారులు ఇట్లు చేతురని యోచించక శకుని మాయలను స్మరించక జూదమున నియమానుసారముగా గెలిచిన వారికి ద్రౌపది దాసి అగుటచి కడుపులోని కుళ్ళు క్రక్కుటకై కౌరవులు వేరు మార్గము లేక ద్రౌపదిని అవమానము చేయవలనని హేయ బుద్ధిచే హేయ కార్యము చేయ ప్రారంభించేది ఆ మాట వినగని పరీక్షిత్ మహారాజు కంటిధారలు కాలువలై ప్రవహించుచు హీన స్వరముతో స్వామి రాజులై తన అన్న భార్య అంతేకాదు చక్రవర్తిని చక్రవర్తి యగు గ్రుడ్డిరాజు భార్యతో కూర్చుని కోడలకు ఇన్ని విధముల పరాభవము జరుగుచుండ ఆ ధృతరాష్ట్రుడు ఎట్లు ఊరకుండేను చూచుటకు కన్నులు లేకపోయినా వినుటకు చెవులు కలవు కదా మా అవ్వగారైన ద్రౌపది అన్ని విధములా ప్రార్థించుచు రోదన జరుపుచుండా చెవులకు పత్తి పెట్టెనా ఎట్టి స్త్రీనైనను ఆపదలో రక్షింపవలననే కానీ పరాభవము చేయరాదని శాస్త్రము శాసించుచుండా ఈ దుర్మార్గులు చక్రవర్తులై ప్రజలకు మార్గదర్శకులై తామే ఇట్లు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించిన ఇట్టి వారు చక్రవర్తులెట్ల కుదురు పరమ నీచులు కదా పరమ పాపులే పర స్త్రీలను పరాభవింపజూతురు ఇట్టి కిరాతకునకు పట్టము గట్టుట చేతనే రాజ్యమన్ని విధముల చిన్న భిన్నమై కడకు ఆ చీడ పురుగునకు సర్వనాశనము కలిగెను దైవము గ్రుడ్డివాడు కాదు కదా అని విలపించుచున్న పరీక్షితను వ్యాసుల వారు ఓ దైత్య దానవులు కూడాను తమ కుల స్త్రీలను ఆదరింతురు వారి కులములందు ఇట్టి పరాభవము కులము వారందరికీ పరాభవముగానే తలంతరు అట్టిది ఇందరు కుల పెద్దలు చక్రవర్తులు గురువులు మహామహా మేధావులు ఉన్న సభలో ఇట్టి ఘోర కార్యము జరుగుచుండిన చూచువారుల బుద్ధులు కూడాను మొద్దులు పారెన లేక వారల కన్నులకు పొరలు కప్పెన వారల తెలివితేటలు గడ్డి తినెన కులఘాతక కృత్యమును చూచుచు ఊరకుండుటకు వారలకేమైనా కులతత్వమే తెలియకపోయేనా ఇక ఈ పెద్దల బుద్ధులు ఏమి బుద్ధులు వారల గొప్పతనములు ఏడ్చినటులనే ఉన్నవి అని పెద్దల చేష్టలను పరీక్షిత్ తూలనాడుచుండగా వ్యాసులు అడ్డు తిరిగి నాయన పరీక్షిత్ తొందరపడుకుము చేరిన పెద్దలకెవ్వరికి ఈ దుష్టులైన దుర్యోధన దుశ్శాసనాదులు చేయి చర్యలు ఇష్టము లేకపోయినను మంచిది కాదని మందలించినను వినక పాప కృత్యములకు పూనుకున్న కౌరువులను ఎవరేమి చేతురు ద్రౌపదిని కురులు పట్టి దుశ్శాసనుడు నిండు సభకు ఈడ్చుకుని వచ్చుచుండగా విదుర భీష్మ ద్రోణాచార్యులు ఎంత బాధపడిరో తెలుపజాల వారల కంటినీరు కాలువలై ప్రవహించి కన్నెత్తైనను చూడలేకపోయేరి అంతేకాదు పరమ పవిత్రురాలవు ద్రౌపది కండ్ల నుండి అగ్ని కణములు రాలుచుండెను నిజముగా ఆ కణములతో చేరిన దృష్టి ఆ సభా మధ్యమందున్న వారలపై ఎవరిపై పడియుండినను తక్షణము భస్మమై ఉండెడివారు అయితే ఆమె గుణశీలుడైన మీ తాత ధర్మజుని మాత్రమే చూచుచు అతని శాంత స్వభావమును స్మరించుచుండుటచే సభ కొంత రక్షింపబడెను లేకున్నా దుర్యోధన దుశ్శాసనాదులు నిమిషంలో భస్మమై ఉండెడివారు మీ చిన్నతాతలైన అర్జున భీమ నకుల సహదేవాదులు సహితము ద్రౌపది పలుకులు ములుకుల వలె కర్ణముల ద్వారా లోనికి గ్రోలుచుండినను వారుల దృష్టి ధర్మజనే ముఖ కమలముపై బడియుండుటచే వారుకూడను చల్లటి హృదయులై శాంతముగా కూర్చునగలిగిరి అనగా ఆనాడు ధర్మజుని శాంతశీలమే అందరినీ కాపాడగలిగినదే కాని లేకున్నా భారత యుద్ధము చేయునట్టి అవకాశమే లేక ఆ సభయందే అందరూ భస్మమై ఉండేటివారు దేనికైనను దైవేచ్చ ఒకటి ఆధారమై ఉండును కదా కృష్ణ పరమాత్మ సంకల్పము ఎవరెట్లు మీరగలరు ఇంతవరకును పతుల పరాక్రమములను వర్ణించుచు ఒక్కరైనను తనను కాపాడుకున్నారే అని విలపించుచున్న ద్రౌపదికి మెరుపు వలే కృష్ణచెంత ఆమె తల ఎందు చేరి హృదయమున నిండి కడకు శ్యామసుందర ఈ పరాభవము నాది కాదు పాండవులది కాదు నీదే మా సర్వస్వము నీవై ఉండియు ఇట్టి కఠిన శిక్షను విధించ చూచుట నీకు న్యాయము కాదు ఇంతకాలము మా హృదయములు అర్పితము చేసి అంతటితో నీకు తృప్తి కాలేదు కాబోలు ఇదిగో నేడు దేహములు కూడాను అర్పితము చేయిచున్నాము నీ ఇష్టమనే సంపూర్ణ శరణాగతురాలాయను ఇక చూడు భక్త భక్తరక్షకుడు ఆర్తత్రాణ పరాయణుడు శరణాగత త్రాణుడు సర్వ బాధ్యతయు వహించి నిర్గుణ నిరాకార రూపుడై ద్రౌపది ఎందు చేరి ఎన్ని వలువలు తీసినను తరుగక అక్షయములుగా చేశాను అక్కడ చేరిన వారలందరికీ నీ ద్రౌపది భక్తి కృష్ణుని శక్తి ఆశ్చర్యమును కలిగించి సత్యమునకును ధర్మమున్నకును విజయము తప్పదను తలంపులు అందరి నేత్రముల నుండి వ్రాలు కన్నీటి ధారలే రుజువు చూపెను కడకు దుశ్శాసనుడు అలసి కూలేను కాని ద్రౌపది కెట్టి పరాభవమును కలుగలేదు అయిన పరాభవమంతయు కౌరవులకే కాని పాండవులకు కాదు ధర్మమూర్తులైన పాండవులను పరాభవింపజూచిన దైవము సహించునా ఒకరికి చేయనించిన పరాభవము వారలకే ఎదురు తిరిగి శిక్షించెను ఇది అంతయు మీ తాతలకు అవ్వకు కృష్ణునిపై గల భక్తి శ్రద్ధలను కృష్ణునకు మీ తాతలపై గల అనుగ్రహ దయనే కారణము పాండవుల భగవత్ విశ్వాసమును ప్రకృతికి చాట తలంచి రాబోవు కాలు యుగమునకు ఆదర్శ ప్రాయముగా చేయ తలంచి పరమాత్ముడాడిన లీలా నాటకమే కాని వేరు కాదు ఎన్ని బాధలు నిందలు నిష్ఠూరములు సంప్రాప్తమైనను దైవర్పిత బుద్ధితో వాటికి స్వాగతము చెప్పిన వీటి మంచి చెడ్డలు భగవంతుడే చూచుకొనగలడను దృఢత్వమును భక్తులైన వారలకు ఎన్ని ఇక్కట్లు కలిగినను ఓపికతో ఎదుర్కొన వలననీయును మంచివారలకే అనగా దైవభక్తులకే కష్టములు అధికముగా కలుగునను అంశములను తెలుపు తలంచి పాండవులను నిమిత్త మాతృలుగా పెట్టుకుని కృష్ణుడు ఆడిన ఆటనే ఈ ఆట అంతయు అతని లీల అక్షయ వలువలు ఇచ్చుచున్న ఆ కృష్ణ కృపా విశేషములను స్మరించుచు ద్రౌపది స్తంభించిపోయి కంటి ధారలు కాలువలై పారా కృష్ణ కృష్ణ అనే ఉన్మత్తురాలు వలే కేకలు వేయుట సభా మధ్యమందున్న వారులకు భయాందోళన కలిగి సాక్షాత్ శక్తియే ఈ రూపమన అవతరించెనా అన్నట్లు ఆమె దివ్య తేజస్సును చూడలేకపోయిరి ఇంతలో మీ అవ్వగారైన ద్రౌపదికి కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై చెల్లి నేనుండ భయమెందులకు ఈ మదాంధుల మాపుటికే నే జన్మించితిని పాండవుల ఖ్యాతి జ్యోతిని వెలిగింతును ఊరడిల్లుము అని శాంతి వాక్యములు పలుకగనే ఆమె కాటుక కంటి ధారలచే కృష్ణపాద పద్మములను కడిగి పాదములపై విరయబడిన ఆమె కేశపాసములచే పాదములను నింపి తన్మయత్తురాలై నేలకూలెను ఆమె ఆనందో ద్రేకము సభవారందరికీనే మహా ఆశ్చర్యము కలిగించెను అంత గోపాలుడు ఆమె తలపై తన దివ్యమంగళ హస్తము నుంచి దీవించి లెమ్ము విరయబడిన నీ కురులు సరిదిద్దుకొమ్ము ముందు జరగబోవు దానిని యోచించుము నీ పతులను చేరుము అని కృష్ణపరమాత్మ తెలుపు పలుకులు వినుచున్న ద్రౌపది పడగ విప్పిన పాముబలే ఆ విరయబడిన తన కురులు ముఖముపై వ్రాల ఆమె కాంతి కన్నులు మెరుపు తీగ మెరియ దిగ్గున దిగ్గున మధ్యమున నిలిచి కృష్ణ చిరిగిన వస్త్రము కుట్టవచ్చును కానీ అతికించ వీలు కాదు కుళ్ళీన కన్యకు ఒక పరి కన్యాదానము కాని మాటిమాటికి జరగదు విరిగిన పాలు ఏమి చేసినను మంచి పాలు కానేరవు వెలుపల వచ్చిన ఏనుగు దంతములు తిరిగి లోన వెళ్ళవు అటులనే ఈ ద్రౌపది కేశములు వీడినవేమో వీడినవి ఈ దుష్టుల కలుషితమగు కరములచే స్పర్శించబడిన ఈ కేశ పాసములు వెనుకటి వలె బంధనము కానేరవు అని పలుకగా సభావారందరూ అవమాన పరులై సిగ్గుచే తలలు క్రింద వంచుకునిరి అంత కృష్ణపరమాత్మ ఊరుకొనగా చెల్లి అటులైన నీ కొరులు వెనుకటి వలె మరలా ఎప్పుడు ముడిచెదవు ఈ విధముగా విరయబోసుకున్నా కురులు చూచటుకెంతయో ఘోరముగా నుండెను కదా అని అడిగాను అంత వీరసతి అయిన ద్రౌపది సింహనాదము వల్లే శృతిని మార్చి శ్యామసుందర ఏ దుర్మార్గుడు వాని పాప చేతులచే నా కేశ పాశములను స్పర్శించి ఈడ్చుకొని వచ్చెనో వాని తల ముక్కలై కుక్కలు పెరుక వాణ్ణి ఇల్లాలు విధవయ్యి తల వెంట్రుకలు విరయబోసుకొని ఏనాడు విలపించునో ఆనాడైనా కేశ పాశములకు తిరిగి సంస్కారము జరుగును అంతవరకు ఈ కేశములు ఇటులే ఉండవలనని శపథము చేయగనే సభయందు చేరిన పెద్దలు ధర్మదూతలు చెవులు మూసుకొని శాంతించుగాక శాంతించుగాక మహాసాధ్వీమని ద్రౌపది క్షమించుగాక అని నినాదములు చేసిరి ధృతరాష్ట్రుని గుండెలు జారిపోయెను కౌరవులు పై పైన మహావీరుల వలె కనిపించుచున్నను లోపల వారికి భయభ్రాంతుల తుపానులు వీచెను ఈ మాట నెరవేరక తప్పదని అందరి ఎందు ఒక విధమైన భయము చెలరేగెను దీనికి తగినట్లు శ్యామసుందరుడు ఆమెను ఓదార్చుచు దృపద కుమారి అట్లే జరుగుగాక నీ పతుల హృదయములను పరితపింపజేసిన దుర్మార్గులను ముట్టింపజేసెద పుట్టినప్పటి నుండి యో పరిహాసమునకైనను అసత్యమాడి ఎరుగని నీ జిహ్వా ఈనాడు మాత్రము నీ వాడిన మాట పలించకపోదు నీది సత్యవాక్కు సత్యమునకు జయము తప్పదు అని కృష్ణ పరమాత్మ మీ అవ్వగారైన ద్రౌపదికి అభయమిచ్చినటులనే కడకు కౌరవులను సర్వనాశనము చేసి పాండవుల ధర్మమును లోకమునకు చాటించి ధర్మం ఎక్కడో దేవుడక్కడ దేవుడెక్కడో విజయం అక్కడే అను పవిత్ర సూక్తిని లోకమునకు బోధించెను చూచితివా నీ తాతలెంత గొప్పవారో భగవంతుడైన కృష్ణపరమాత్మ అనుగ్రహ పాత్రులగుటకు వారి ధర్మ ప్రవర్తనలే సత్యవాక్కులే మూలకారణము కనుక లోకమున ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు సలపకుండినను సత్యధర్మములే జీవులకు సంసారసాగరమును దాటించు చక్కని తెప్పవలే నిలువగలవు గట్టు అను ముక్తిని చేర్చగలవు కాకున్నా మహాతపశక్తి సంపన్నుడైన ఆ దుర్వాసముని కౌరవుల ప్రోద్బలముతో అరణ్యవాసము చేయుచున్న మీ తాతల చెంతకు వెళ్ళి మీ తాతల నెట్లైనను భస్మమునరించవలనను సంకల్పముతో అనేక పన్నాగములు పన్నినను సాధ్యము కాక తపశక్తి కంటెను భగవత్ సేవాధనమైన భక్తి శక్తియే గొప్పదని తెలుసుకొని పాండవులను కొనియాడను అని వ్యాసులవారు పాండవుల భక్తి ప్రపత్తులను సగర్వముగా వర్ణించుచుండ అతి ఆశ్చర్యముతో పరీక్షిత్ మహారాజు తల పైకెత్తి ఏమీ ఏమీ దుర్వాసుడు మా తాతలను వంచబోయి పరాభవము ఆహా ఆ ఋషుల మహా మహాశక్తి సంపన్నులా నా తాతలు అట్టి వారల వంశమున పుట్టిన నేనెంత అదృష్టవంతుడనో కదా అని స్వామి దుర్వాసుడు మా తాతల నెట్లు వంచబోయెనో తెలుపుడని ప్రార్థించెను మహారాజా గోపాలుని కృపా పాలనముచే మీ తాతలైన పాండవులు వనమునందు సర్వ సంతోష సదుపాయములతో చక్కని పేరు ప్రతిష్టలను ఆర్జించుచుండిరి హస్తినాపురము కంటే అరణ్యమే పాండవులకు హాయ్ అనిపించినది చక్కని పరిమళము గల పుష్పము కుడి చేతి ఎందుకున్నను ఎడమ చేతి ఎందుకున్నను దాని సువాసన ఎట్లు మారక ఏక స్థితిగా నుండునో అటులనే మంచివారి హృదయములు అడవుల ఎందున్న ఆకసముననున్న పల్లెనున్న పట్టణముననున్న గుట్ట మీదనున్న నట్టేటయున్న పట్టు విడువని పవిత్రత చిట్ట చివరి వరకు మారదు దానికి మీ తాతలే ప్రత్యక్ష సాక్షులు సన్మార్గుల యొక్క సంతోష శాంతులు దుర్మార్గులకు ఆనంద ఆదాయములు కోకిల గానములు కాకులకు కర్ణ కఠోరమగునట్లు వనము నందలి మీ తాతల వైభవములు దుర్మార్గులైన దుర్యోధన దుశ్శాసనులకు వ్యాకులత కలిగు ఉంచుచుండెను కానీ ఏమి చేయగలరు చేయవలసినవన్నీ చేసిరి పెట్టవలసిన బాధలన్నీ పెట్టిరి తిట్టవలసిన తిట్లన్నీయు తిట్టిరి కడకు రాజ్యము నుండి తరుమగొట్టి వట్టితిత్తులతో వనమునకు పంపిరి వారి దృష్టిలో పాండవ దేహములు వట్టితిత్తులని తలంచిరేమో కానీ గట్టి గట్టితిత్తులు బ్రహ్మాండ నాయకుడైన గోపాలుడు నిండిన దేహములు మీ తాతల కాయములు అట్టి కాయములతో పోరాడుటకు ఎట్టి వారికి సాధ్యము కాదు అందువలననే ఆ కాయముల జోలికి పోక కేవలం భౌతిక పదార్థములను మాత్రము మోసకృత్యములతో వశము చేసుకొనగలిగిరి ఇక జూదం ఆడుటక మీ తాతలకు మిగిలిన ఆస్తి ఆస్తులేమీయూ లేవాయను పోని మీ తాతలలో ఒకరికొకరికి కలహములు కలిగించి విడగొట్ట సంకల్పించి ఎన్నయో అసభ్య భావములు సృష్టించరి కానీ సత్యమెరిగిన సోదరులు కనుక మీ తాతలలో అట్టి దుర్బుద్ధులకు చోటు లేనందున అదియునూ వృధా ఆయెను ఏమి చేసినను పాండవులకు నాశనము రాలేదను బాధ కౌరవులలో కారుచిచ్చై మండుచుండెను ఏమీ పాలుపోక పరితపించుచున్న సమయమున పదివేల మంది శిష్య బృందముతో సాక్షాత్ కోపమే ఆకారమును ధరించి దుర్వాస మహాముని చాతుర్మాస దీక్ష పూనుటకై హస్తినాపురమును ప్రవేశించెను దుర్వాసుని శక్తి సామర్థ్యములు అతని స్వభావ ప్రవర్తనలు కౌరవులు చక్కగా ఎరిగిన వారగుట చేతను అతనిని ప్రసన్నుని గావించుకొని మీ తాతలైన పాండవులను హతమార్పించవలననియు లోన సంకల్పములు గాఢముగా పెంచుకొనుచు మహాముని ఏమి కోరినను ఎట్లు చెప్పినను అట్లు చేయుచు చేయించుచు దుర్వాసనకును గాని అతని శిష్య బృందమునకు కానీ ఎట్టి లోపమును నిరాశయును ఆగ్రహమును రానియక కావలసినవి ఎంత ధనమైనను వ్యయము చేసి ముష్టాన్నముతో నాలుగు మాసములు సేవలు చేసిరి మహారుషి ఋషి ఎట్టి కఠినోక్తులాడినను ఓర్పుతో చేతులు కట్టి ప్రతి దానిని అంగీకరించుచు ఎటులను మహాముని సంతుష్టిని గావించిరి ఒకనాడు దుర్వాసుడు నారగించి సంతుష్టుడై ఆసనమున కూర్చొని ప్రసన్న వదనముతో రాజా నీ సేవలు నన్నెంతయో తృప్తిపరచినవి నీకేమి కావలైన ఎట్టి కఠిన వరమునైనను సరియే కోరుకునుము అనుగ్రహిందునని ప్రోత్సహించెను అంత దుర్యోధనుడు తన వాంఛ ఫలించునట్టి సమయము ఆసన్నమైనదని సంతసించి అతి వినయ విధేయతను ప్రదర్శించుచు స్వామి తాము ప్రసన్నలొగుటయే నాకు కోటి వరదానములతో సమానము అంతయే చాలును నాకు ధనైశ్వర్యుముల కెట్టి లోటునూ లేదు నాకిప్పుడు త్రైలోక్యాది పట్టము కట్టినను శాంతి సంతసములు ఉండవు ఇట్టి మహాపురుషులను ఆశ్రయించి వారలకు ఆధిపత్యమునిచ్చున్నట్టి ఈ సమయమున మా సోదరులైన పాండవులు లేకపోయిరు కదా అను కొరత ఒక్కటి తప్ప మరే కోరికయునూ లేదు వారికి కూడాను ఇట్టి మహద్భాగ్యమునిచ్చి కడతీర్తురుగాక నా ఆతిథ్యమునకెట్లు వచ్చితిరో అటులనే మా అన్నాగు ధర్మజుని కడకు మీ శిష్యకోటితో వెళ్ళి వారికి కూడాను ఇట్టి ఆతిథ్య సదవకాశమును అందించిన అదియే చాలును మా వంశమునకు జ్యేష్ఠుడూ ధర్మజుడు ధర్మపాస బద్ధుడై వలదన్నను వినక వనమునకేగెను అక్కడ సహితము నిత్యము లక్షలాది అతిథి అభ్యాగతులకు ఆతిథ్యమిచ్చుచున్నాడని సంతర్పణలు సల్పుచున్నారనియు వింటిని ఇక్కడ కన్నను వెయ్యి రెట్లు అధికమైన ఆహార పదార్థములతో మేము సేవించగలడు కానా తమరు నన్ను అనుగ్రహింప జూతురేని నా ఈ ఒక్క కోరిక తీర్చి ధన్యుని గావించుమని పాదములపై బడెను అందులకు దుర్వాసుడు పక్కున నవ్వి దుర్యోధన నీ అభీష్టముననుసరించి నేనిప్పుడే నా పదివేల మంది శిష్య బృందముతో బయలుదేరి మీ సోదరుడైన ధర్మజుని ఆతిథ్యమునందుకొందును అని తన శిష్య బృందమునకు సర్వసిద్ధము కండని ఆజ్ఞాపించి ముని అరణ్యమునకు బయలుదేరెను ఇంతలో దుర్యోధనుడు అతి వినయ విధేయతను ప్రదర్శించుచు చేతులు కట్టుకొని దుర్వాస మహా ఋషి పాదములు చెంత మోకరిల్లి మరొక ప్రార్థన మన్నించవలనని కోరెను మహర్షి మందహాస వదనుడై నాయన అది ఏదియో కోరమని సెలవిచ్చెను అందులో దుర్యోధనుడు దురాలోచన దుష్ట బుద్ధిని లోన పెంచుకొని పాండవులను హతమార్చవలనను సంకల్పముతో స్వామి తమరు ధర్మజుని ఆతిథ్యమును అందుకునుటకు వెళ్ళుచున్నారు అయితే నా కోరిక మన్నించి ద్రౌపది భోజనము చేసిన తరువాత అచ్చటికి చేరిన వారి మహత్తరమైన భక్తి శక్తిని మీరు తిలకించగలరు కాన మీరు కొంత తడువుగా వెళ్ళి వారందరూ భోజనాదులు ముగించుకొని విశ్రాంతిగా యుడు సమయమున తమకు తమ భక్త బృందమునకు భోజనమిడమని ధర్మజుని కోరిన నాకు మహదానందమును అందించిన వారగుదరు నన్ను ధన్యున్నొనడ్చిన వారగుదురు అని నమస్కరించినాడు దుర్వాసుడు అందులకు అంగీకరించి సరి అటులనే చేతునని బయలుదేరెను దుర్యోధనుడు ఇట్లు కోరుటలో ఒక విధమైన అంతరార్థము లేకపోలేదు అది ఏమనా ఒకనాటి తెల్లవారి పాండవుల ప్రార్థనలకు ప్రసన్నుడై సూర్యుడు ఒక పాత్రను అనుగ్రహించెను పాండవులు భుజించిన తరువాతనే ద్రౌపది భుజించుట ఆ మహాసాధ్వీమనికి అలవాటు ఆమె భుజించినంతవరకు ఆ పాత్ర ఎంత తీసిననో తరుగకుండునటులా సూర్యదత్తము కాక దినమనకొక్క పరి తప్ప రెండు మూడు పర్యాయములు అందులోని పదార్థము పంచుటకు వీలు కాదు ఒక పరి ద్రౌపది భుజించక పూర్వము ఎన్ని లక్షలు కోట్లకు దినమంతయు పెట్టినను తరగదు అనగా ఆ పాత్రలో ఏ కించిత్తైనను పూర్వపు పదార్థము ఉండినా దాని ద్వారా కావలసినంత పదార్థము అభివృద్ధి కాగలదు అది పాత్ర యొక్క శక్తి దీనిని గమనించి ఏ దుర్యోధనుడు అట్లు కోరియుండును ద్రౌపది తినిన తరువాత ఆమె ఆ పాత్రను తోమి తోమిపెట్టగలదు అందులో ఏ మాత్రమూ శేషముండదు అట్టి సమయమున మహర్షి భోజనమును ఆశించినా మహర్షిని సంతృప్తిపరచలేరు అప్పుడు మహర్షికి ఆగ్రహము తప్పకవచ్చును పాండవులను శపించును పాండవుల పీడ తీరిపోవును ఇకపై శాంతిగా జీవించవచ్చునని ఆ దుర్యోధనుని చెడు తలం కానీ పాండవులు పరులను ఆశ్రయించిన వారు కారు కదా పరమాత్మను ఆశ్రయించినవారు అట్టి వారికి ఎట్టి మహారుషుల శాపములను ఏమీ చేయలేవు సర్వరక్షకుడైన సర్వేశ్వరుడే పాండవ పక్షముడా దుష్టబుద్ధుల అష్టశక్తులు వారల హస్తమున అణిగి పోక ఉండున తానొకటి తలచిన దైవమొకటి తలచునను సత్యమును ఆ దూర్తులు తెలుసుకునలేదు ఎట్లైననేమి దుర్యోధనని అనుసరించే దుర్వాసుడు ద్రౌపది భోజనము చేసి పాత్రను శుభ్రపరిచి తాంబూలములు వేసుకొనుచు పర్ణశాల ముందు పాండవులతో కూర్చును సమయమున పదివేల శిష్య బృందముతో ప్రవేశించెను మహర్షి రాకను గమనించి ధర్మజుడు దిగ్గుణ లేచి పాదములు కడిగి పూజించి నమస్కరించి ధన్యుడనైతిని ఈనాడు మహాసుదినం మహర్షుల దర్శనం అని ఆనంద బాష్పములు రాల్చుచు హస్తములు జోడించుకొని నిల్చెను ప్రక్కనే సోదరులు ద్రౌపది నమస్కరించుచు తలలు వంచుకొని వినయ విధేయులయుండా దుర్వాసుడు మార్గాయాస బడిలికచే కొంత అలసినట్లు విసుగుతో ధర్మజ మేము స్నాన సంధ్యాదులు ఆచరించుకుని వత్తుము పదివేల శిష్యులతో పాటు నాకు భోజనము సిద్ధము పరచుము అని నేరుగా నది స్నానమునకు బయలుదేరిరి ఆ మాటలు వినగనే ధర్మజుడు కృంగిపోయెను గుండెలు జల్లుమనెను లోనికి వెళ్ళి ద్రౌపదితో యోచించి పాత్ర శుభ్రముగా కడిగిపెట్టిన విషయమును తెలుసుకొని ఇక గతి ఏమని పరి పరి విధముల ఆలోచనల్లో మునిగిరి అందున పదివేల మందికి అయ్యో దైవమా ఈనాడు ఏమి కానున్నదో అని ఎక్కడి వారక్కడ దిగులుగా కూలబడిరి ద్రౌపది గృహలక్ష్మి అగుటచే వచ్చిన అతిథులకు అన్నమిడుట ఆమెకు ఆనందము అయితే ఇది అకాలము అడవిలో తక్షణము ఆహారము చిక్కదు కదా అందువలన ఆమె మరింత యోచనలో మునిగి వచ్చిన వార సామాన్యులు కారు దుర్వాస మహర్షి అతని శక్తి సామర్థ్యములు లోకమునకే విదితము అతను తలంచినా నిమిషములో భస్మము చేయగలడు ఈనాడు పతులకు ఏమి క్యూడు జరుగును అని ఆ ఇల్లాలు లోన కృంగి కుమిలిపోయెను ఏమియును తోచక అక్కడకు ఆపత్కాలమున భగవంతుడు తప్ప రక్షించు వారెవ్వరు అని ఆలోచించి కృష్ణుని స్మరించుచు గోపాల ఈనాడు నా పతులను రక్షించి ఈ వచ్చిన ఆపదను తీర్చి ఋషులను సంతృప్తిపరచుటకు నీకన్నా దిక్కు వేరొక్కరు లేరు అని కంటినీరు కాలువలై బార ఆర్తితో హరిని పిలువజొచ్చెను శ్యామసుందరుని పరిపరి విధములా ప్రార్థించెను కడకు తనకెట్టి ఆపద అవమానము కలిగినను సహింతునుగాని గాని పతులను రక్షించి నా మాంగళ్యమును నిలబెట్టుమని ఘోర దుఃఖముతో బోరున ఏడ్చెను బయటనున్న పాండవులు ఆ రోదనను విని మరింత బాధకు గురియి కుమిలిపోవచ్చు వారు కూడాను కృష్ణుని తలంచచు నందనందన ఇన్ని ఆపదలను తప్పించితివి ఇంతకాలము కంటికి రెప్పవలే కారేడువులందుకు కరుణ వీడక కాపాడితివి ఈనాడు మాత్రము మమ్ములనిట్టి ఇక్కట్లకు గురి చేతువ మా పాపములెన్నీయున్నను మమ్మల్ని క్షమించి మహా ఋషికి వారి శిష్య బృందమునకు సంతృష్టి కలిగించుము అని ప్రార్థించిరి పాండవుల ప్రార్థన ద్రౌపది ఆర్తనాదము మధురలోని కృష్ణుని మనస్సును కరిగించెను అక్కడ నుండి గోపాలుణ్ణి కదిలించెను ఇంతలో ఏదో నడక శబ్దము వినిపించను స్నానాదులు పూర్తి చేసుకుని దుర్వాస శిష్య బృందము వచ్చేనేమోయనే పాండవులు నిలువున నీరై తలలు పైకెత్తి చూడక శ్యామసుందరుడు చిరునవ్వు లొలుకుచు పీతాంబరమును నేల ఈడ్చుచు మందహాసముతో పర్ణశాల ప్రవేశించుచుండ పాండవులు జూచీ కృష్ణ కృష్ణ అని అరచిరి ఆ శబ్దమును వినిన ద్రౌపది విషయము తెలియక కంగార్తో వెలుపల వచ్చి చూడగా గోపాలుడు కనిపించెను ఆమెకు ఆశ్చర్యముతో ఆనందమును ఒక నిమిషము ఏమీ తెలియక మైమరచి కడకు ఇది గోపాలుని భక్తరక్షణ బాధ్యతని తలంచి పరుగిడిపోయి పాదములపై పడి కంటినీరు కాలువలై పార పాదములను కడిగి మాంగళ్యమును నిలబెట్టి మహరుషులను సంతృప్తిపరచమని ప్రార్థించెను ఆమె మాటలు మాత్రము వినిపించుకొనక నటన సూత్రధారి ఆకలి వేయువాని వల్లే నటించుచు చెల్లి ద్రౌపది ఏమిటి ఏడ్పు మొదలు నా ఆకలి తీర్చిన తరువాత నీ ఇష్టమేమియో కోరుకునుము తక్షణము నాకింత అన్నము పెట్టుము అని దోసిలి చాచిన కృష్ణుని చూచి ద్రౌపది కృష్ణ ఇది ఆ పరీక్షా సమయము ఆలసించక రక్షించుము అని పైటతో కన్నీరు తుడుచుకొనుచు తన కొంగును చాచి పతిభిక్ష పెట్టుమని ప్రార్థించెను అందులకు కృష్ణుడు ద్రౌపది తల నిమురుచు చెల్లి ప్రతి చిన్న విషయమునకు ఆడవారు కంటినీరు పెట్టుట పదిపాటి కంటినీరన్నా ఆడవారికి అతి ప్రీతి కంటి నీటితో కడుపు నిండదు కార్యము జరుగదు అయినను ఈనాడు నీ ఏడ్పుకు కారణమేమియో తెలుపుము విని ఆనందింతును అని వెగటుగా మాట్లాడిన కృష్ణుణ్ణి చూచి ద్రౌపది గోపాల నీవు నేడు రెండవ భిక్షకుడవు నీకు భోజనమిడకున్నను నీవు ఆగ్రహించి శపించవు కానీ మరొక భిక్షుకుడు పదివేల మంది శిష్య బృందముతో వచ్చి ఆకలి ఆకలి అని మమ్మల్ని ఆరగించి చూచుచున్నాడు అతని క్రోధాగ్నికి భస్వము కాక చూడుము ఈ అరణ్యమున నాకు ఒక్క ధాన్యపు గింజ కూడాను చిక్కదు అట్టి నేను వేలగాని వేలలో ఇంతమంది అతిథులకు ఎట్లు ఆకలి తీర్తును అని విషయము విపులముగా తెలిపెను అంత గోపాలుడు పక్కున నవ్వి ద్రౌపది ఏరి పదివేల మంది అతిథులంటివి కదా ఒక్కరైనను నా కంటికి కనిపించుటలేదే నీ మాటలు చూడా నాకు నవ్వు వచ్చుచున్నది చంకలోని బిడ్డను వదిలి చావిడిలోని వారికి సతమతమగుచున్నావే ముందు నాకు ఆకలి తీర్చు తర్వాత ఎక్కడో ఉన్న వారి సంగతి చూచుకునవచ్చునని పట్టుపట్టి నిజముగా ఆకలి వలె నటించెను ద్రౌపది గ్రహించి స్వామి వండిన పదార్థము అందరికీ వడ్డించి నేను కూడాను ఆరగించి సూర్యదత్తమైన పాత్రను పరిశుద్ధముగా కడిగి పెట్టి తిని నేనిక నీ ఆకలి ఎట్లు తీర్తును ఎవరిని ఆశ్రయింతును నీవు తప్ప ఈ పాంచాలికి కానీ పాండవులకు కానీ వేరు దిక్కు లేరు కదా ఇన్ని తెలిసిన నీవే మమ్ములనిట్లు ఏడ్పించిన పరుల సంగతి చెప్పతరమా అని మరీ కంటిధారలు కాడ్చెను గోపాలుడు పరీక్షమాని ద్రౌపది ఏది నీవు ప్రొద్దున వండిన పాత్ర ఇటుతేము అందులో ఏ కొంత పదార్థము చిక్కినను నే తృప్తిపడుదును అని కోరెను అంత ద్రౌపది లోనికి వెళ్ళి శుభ్రముగా కడిగి పాత్రను తెచ్చి గోపాలుని చేతిలో పెట్టాను గోపాలుడు ఆ పాత్రను బాగుగా పరీక్షించి చూచి పాత్ర కంఠమున ఆకు చిన్న ముక్క కరుచుకొని ఉండుట చూచి ద్రౌపది నాడు ఆకుకూర చేసితివా ఏమి అని ప్రశ్నించెను ఇంతలో ద్రౌపది ఏమీ నేను తోమిన పాత్రలో ఆకు కనిపించనా ఇది నీ మాయ తప్ప వేరు కాదు నేనే పని చేసినను పరిశుద్ధముగా చేతునని నవ్వుచు ద్రౌపది తొందరగా చూడు ఈ పాత్రలో ఆకు ఒక్కటి చిక్కినది ఇది నా ఆకలే కాక చరాచర ప్రపంచమును తృప్తి పెట్టగలదు అని పలుకుచు ఆ ఆకును తన వేలితో తీసి నాలుగుపై నిడుకొని ఆహా ఆకలి తీరినది అని త్రేపెను ఇంతలో నదిలో స్నానము చేయుచున్న దుర్వాసునకును అతని పదివేల మంది శిష్యులకును పొట్టలు నిండి కదలలేని స్థితి ఏర్పడి దీనికి పూర్వము ఆకలిచే తప్పించుచున్న బాధ తీరి తృప్తి ఆనందము కలుగగా వారిలో వారు ఒకరినొకరు సైగలు చేసుకొని అబ్బా మన పొట్టలు నిండినవి ఒక మెతుకుపోవటకు కూడా స్థలము లేదు ఈ సమయమున ధర్మజుని కడకు వెళ్ళినా అతను అన్ని రకముల పదార్థములు సిద్ధపరిచియుండును తినకున్న ధర్మజుడు ఒప్పుకోడు అతని తృప్తి కొరకై తినుటకు పొట్టలో స్థలము లేదు ఏమి చేయుట అని యోచించుకొనుచు కడకు అంబరీషుని శాపము వారలకు జ్ఞాపకము వచ్చి దుర్వాసునితో హెచ్చరించిరి అందులో దుర్వాసుడు కూడాను వారి సలహాలను అనుసరించి ధర్మజుని అక్కడి నుండియే ఆశీర్వదించి ఎవరికి చెప్పక కాలికి బుద్ధి చెప్పి అరణ్యమున మరొక మార్గము పట్టి పోచుండిరి ఇంతలో గోపాలుడు భీముణ్ణి పిలిచి స్నానమునకు పోయిన దుర్వాసుని వారి శిష్యులను భోజనమునకు తోడ్కుని రమ్మని చెప్పాను అంత భీముడు ఒక్క అడుగున నదీ తీరమునకు వెళ్ళగా అతనిని చూచి శిష్యులు పారిపోవ చూచేది వారిని వెంటాడు దుర్వాసుని చెంతకు భీముడు వెళ్ళి స్వామి తమ కొరకు భోజనం సిద్ధముగానున్నది తప్పక రావెలను అన్నగారి ఆజ్ఞాని ప్రార్థించాను అందులోకి దుర్వాసుడు భీమా మా చేత కాదు మేము ఒక మెతుకు కూడాను తినలేని స్థితిలో ఉన్నాము మమ్ములను వదులుము మీకు సర్వశుభములు కలుగును మీరు సమస్త భూమండలమును ఏకఛత్రాధిపతులుగా ఏలుచుండా నేనొక పరి వచ్చి మీ ఆతిథ్యము ఆరగింతును మీ నాశనమును ఆశించి ఎవరు పాపబుద్ధితో మీ కడ కంపిరో వారు సర్వనాశనము కాగలరు అని ఆశీర్వదించి ప్రసన్న వదనులై వెళ్ళిపోయేది చూచితివా పరీక్షిత్ మీ తాతల యొక్క భక్తి ప్రపత్తులు కృష్ణుని అనుగ్రహ ప్రభావములు వారికి వారే సాటి కానీ మరొకరు దీటురారు అట్టి వారు లోకమున లేరు అని పాండవుల శక్తి సామర్థ్యములను కృష్ణ పరమాత్మ అనుగ్రహ ప్రసాదములను వ్యాసుడు అత్యంత ఆనందముతో పరీక్షితునకు తెలుపుచుండ పరీక్షిత్ కూడాను మైమరచి ఆలకించుచు ఒక్కొక్క సమయమున ఆశ్చర్య ఆవేదనలో మునుకుచు తన తాతల బాధలను స్మరించినప్పుడెల్లా ఒళ్ళు గగురుపాటు కలిగి విచారించుచు కంటిధారలు కార్చుచుండెను ఇంతలో వ్యాసులవారు పరీక్షిత్ మహారాజా మీ తాతలు భక్తి ప్రపత్తుల పరమాత్మకు ఎట్టి త్యాగము చేయుటకైనను పూనుకొందురు వచ్చినప్పుడు పరమాత్మనితోనే యుద్ధము చేతురు అది క్షాత్రధర్మము ఒకనొక సమయమున పశుపతితో యుద్ధము చేసి అస్త్రములు సంపాదించాను బహుశా నీవు ఈ గాథ వినియుండవచ్చును అని మాట బొంగించగా ఉన్న పరీక్ష దిగ్గున మోమునెత్తి స్వామి ఏమంటిరి మా తాతలు పశుపతితో యుద్ధము జరిపిరా ఈ విషయము ఎప్పుడూ విని ఎరుగను అది ఎట్టిదో సెలవిచ్చిన గ్రోలి ఆనందింతును అని నమస్కరించెను వ్యాసుల వారు గొంతు సవరించుకొని నాయన అట్టి గాథలు ఎన్నని తెలుపగలను నెలలు సంవత్సరములు తెలిపినను తీరని పాండవ గోపాలుర యొక్క విచిత్ర విషయములు కొన్ని గంటలలో తెలుప వీలగున అయినను నీవు కోరుచుంటివి కనుక కాలమున్నంత వరకు అవకాశము చిక్కినంత వరకు వినిపింతును వినుము రాజా మీ తాతలు అరణ్యమున కాలము గడుపుచున్న సమయమున ఒకనాడు మీ పెద తాతగారైన ధర్మజునకు తీరని ఆలోచన ఒకటి మనసున చేరినది అది ఏమనా ఎన్ని సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి హస్తినాపురము చేరినను దుష్టులైన దుర్యోధనాథులు తమ రాజ్యమును తమకు ఇవ్వరనియు కడకు యుద్ధము జరగవచ్చుననియు ధర్మజునిలో తీవ్రమైన సంశయము చెలరేగి పోని యుద్ధమునకు సిద్ధమైనను చరణముల నిరిగిన భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామాదులు పక్షముననే చేరుదురు కనుక వారులను ఎదిరించిన శక్తి పాండవులలో లేకపోవచ్చుననియు కడకు యుద్ధము చేసియు ఫలముండదనియు ఈ కారణముల చేత యావ జీవితము అరణ్యమందే జరపవలసి వచ్చుననియు తనలో తాను చింతించుచుండుట మీ తాతగారైన అర్జునుడు కనిపెట్టి ధర్మజుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి దివ్యాస్త్రములను సంపాదించుకుని వచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని కోరాను అందులో ధర్మజుడు అత్యంత విచార హృదయుడై అరణ్యమున కేగి దీక్షపూని భగవంతుని అనుగ్రహాస్త్రములను సంపాదించుకుని రమ్మని ఆజ్ఞాపించెను అంత అర్జునుడు అన్నకు నమస్కరించి అగమ్య నిర్జనమై సిద్ధులు కూడాను వెళ్ళలేనంతటి గంధమాదన ప్రాంతమునకు వెళ్ళి అనువైన ఒక స్థానమును ఎన్నుకొని దేవేంద్రుని గుడిచి తపస్సు మొదలు పెట్టాను ఆ తపస్సు దేవలోకమునకే ఆశ్చర్యము కలిగించెను తక్షణము దేవేంద్రుడు ప్రత్యక్షమైన ఆయన నీ తపస్సునకు సంతసించి తిని అయితే నీ సంకల్పము నెరవేరవలనన్న సూలపానిని ప్రసన్నుని గావించుకొనము అనంతరము నేను నిన్ను తీసుకుని స్వర్గమునకు వెళ్ళి అస్త్రశస్త్రములను ఉపదేశింతును అని అంతర్ధానమాయను దేవేంద్రుని ఉపదేశమును అనుసరించి మీ తాతగారు అర్జునుడు శూలపాని గురించి ధ్యానించెను ఇంతలో ఈశ్వర లీలా నాటకం ఒకటి ప్రారంభమాయను అది ఏమన వారాహ రూపము ఒకటి గర్జించుచు అర్జునుడు తపస్సు ఆచరించుచున్న దిశకు అతి వేగముగా క్రోధముగా వచ్చుచుండుట అర్జునుడు గమనించి తపస్సు ఆచరించుచు దీక్షను బోనిన సమయమున జీవహింస చేయరాదని ఎంత దృఢము చేసుకున్నను ఆ వరాహము ఉగ్రుడై ఉర్రూత లూగుచు మీద పడుటకై సమీపించెను చేయునది లేక ప్రాణ సంరక్షణకై మీ తాత విల్లును ధరించెను ఇంతలో ఒక భిల్లుడు ధనుర్బాణములు ధరించి భార్యా సమేతుడై మీ తాతగారైన అర్జునుడున్న వైపునకు వచ్చెచుండుట గాంచి ఈ నిర్జనారణ్యమున స్త్రీలతో సంచరించు వారుందరా అని కొంత శంకించి నిదానముతో చూడా అతని వెంట అనేక మంది కిరాత స్త్రీలు పురుషులు భయంకర ఉగ్రులై వికార శబ్దములు గావించుకొనుచు వచ్చుచుండుట చూచి అర్జునుడు మరింత కంగారు పడెను దానితో పాటు ఆశ్చర్యము కలిగాను ఎర్రని కన్నులతో భయంకరాకారుడై విల్లును ధరించి వచ్చుచున్న మొదటి వ్యక్తి గంభీర స్వరుడై అర్జునుని చూచి ఓరి నీ వెవ్వడవు ఇక్కడెందులకు వచ్చితివి పొరపాటునైనను ఆ వరాహముపై బాణములు విడిచిన ప్రాణములు దక్కవు జాగ్రత్త నే తరుముకొని వచ్చిన ఈ వరాహమును నీవు కొట్టుటకు చూచుచున్నావా అని గర్జించాను ఈ మాటలు అంబు పోటు హృదయమున నాటుకుని పోయాను సామాన్యపు వేటగాడు నన్నంతటి కఠినోక్తులాడుటయు నా పేరు కానీ నా ప్రతాపము కానీ ఎరుగడు కాబోలు అని అర్జునుడు ఉగ్రుడై విల్లును ఎక్కువ పెట్టి ఆ వరాహ రూపముపై విడిచెను అదే సమయమున వచ్చిన కిరాతకుడు కూడాను విల్లును ఎక్కువ పెట్టి ఆ వరాహమును కొట్టాను ఇంచుమించు రెండు బాణములు ఒకపరే ఆ వరాహముపై పడగా తక్షణం ఆ వరాహము నేలకూలి ప్రాణములు విడిచెను ఇంతలో కిరాతుడు కోపోద్రేకుడై అర్జునునిపై విరుచుకుపడి ఓరి దురాత్ముడ నే తరుముకుని వచ్చిన మృగముపై నీవు చేయి చేసుకున్నట చూడ అస్త్రవిద్యా విధానము తెలియని మూర్ఖుని వలె కనిపించుచున్నావు అని అనేక కఠినోక్తులాడుచున్న కిరాతుని నిప్పులు గ్రొక్కు గుడ్లతో చూచుచూ అర్జునుడు చీ నోరు మూతువా నిన్నెమపురి కంపమందువా అతిగా వాగక నీ ప్రాణములు నీవు రక్షించుకొను పొమ్ము వచ్చిన దారి అని అలక్ష్యముగా పలుక ఆ మాటలకే మాత్రము జంకక భిల్లుడు నిర్భయుడై సరే నేమి నీకు ముక్కోటి దేవతలు సాయం వచ్చినను నే వెరచువాడను కాను జాగ్రత్త మా అరణ్యమునకు నీవెవరి ఆజ్ఞ వడసి వచ్చితివి నన్ను వెళ్ళమనుటకు నీవెవడవు ఈ అరణ్యము మాది అక్రమమున ప్రవేశించి వక్రమ మాటలాడుచున్నావు టక్కరిమూకవు అని భిల్లుడు మరింత తీవ్రమైన మాటలాడాను అందులో అర్జునుడు కొంత శాంతించి వీడెవడో సామాన్యుడు కాడని ఎరింగి అయ్యా అరణ్యం అందరి సొత్తు నీ వేటాడుటకు వచ్చినా నేను శివుని గుడిచి తపస్సు చేయుటికై వచ్చితి ఆత్మరక్షణార్థమై నేను ఆ మృగమును కొట్టవలసి వచ్చెను అని శాంతవచనములు పలుక అందుకు బిల్లుడు ఏ మాత్రమునో తన ఉద్రేకములో మార్పు తెచ్చుకొనక నీవు ఎవరిని ఆరాధించిన నాకేమి నీ కొట్టవలసిన మృగమును నీవెందులకు కొట్టితివి ఆ విషయమున నాకు తగు జవాబిచ్చి నీ తప్పును నీవు వాపసు తీసుకొనము ఆ మాటతో అర్జునుని ఓర్పు పూర్తి పోయి వెగటు నవ్వు నవ్వి వాడు మంచి మాటలకు లొంగున్నట్టు గుడ్డు కాకున్నది వీని ఆయుష్ కూడాను ఈ మృగము వలె ముగిసినట్లున్నది అనే ఒక తీక్షణమైన బాణమును తీసి ఆ బిల్లునిపై విడచెను ఆ వదిలిన తీక్షణ బాణము రాతికి తగిలిన ముళ్ళు వలే ఆ బిల్లుని ఏమాత్రము సోకక వంగి నేలపడెను అప్పుడు మీ తాత ఆశ్చర్యపడి అర్ధచంద్రాకారమైన బాణమును వదిలి వాని శిరస్సు దృంచచూచెను దానిని ఆ కిరాతుడు ఎడమ ఎడమజేతితో పట్టి విసిరికొట్టెను కడకు అర్జునుడు అక్షయ తోనీరములోని బాణములనన్నింటినీ భిల్లునిపై వినియోగించెను ఫలమాయంతయూ లేకపోవుటయే కాక కొళ్ళగొట్టిన వాని వల్లే ఒక్క బాణము కూడాను లేని అసహాయుడైపోయాను రెక్కలు లేని పక్షి వల్లే కూరలు తీసిన పులివలే తెడ్డు చుక్కాని లేని పొడవ వలె అయిపోయాను అర్జునుడు ఇక ఏమియో చేయజాలక ధనుస్సు ఎదకు పెట్టి నెట్ట చూచెను ఆ ధనస్సు ముక్కలు ముక్కలుగా విరచి పారవేసిన బిల్లుని చూచి అస్త్రములతో ప్రయోజనము లేదని తలంచి నడుము కట్టి అతనితో ద్వంద్వయుద్ధమునకు సిద్ధమాయెను దానికి కూడాను ఆ బిల్లుడు నవ్వు చూ సిద్ధమై అర్జునుణ్ణి పిలిచెను సరి రెండు పర్వతములు ఢీకొన్నట్లే వారిరువురు ఒకరినొకరు గు్రుద్దుకొనుచుండ అడవి నందలి పక్షులు రెక్కలు కొట్టుకొనిచూ ప్రళయ శబ్దమేమోయని భయపడి ఎగిరిపోవుచున్నవి మృగములు బెదురుకొని దుక్కులు చూచుచూ భయపడుచున్నవి అరణ్యమంతయు వారిద్దరి యుద్ధమోచే భూకంపము వలె అదురుచున్నది అయినను ఆ భిల్లుడు నవ్వుచు అలసట అనున్నది లేక అతి చురుకుగా ఉల్లాసముగా ఉండుట చూచి అర్జునుడు చెమటలు కార్చుచు బుస ఒక్కొక్క గృద్దు బలము వేసినను అర్జునుని చేయి బ్రద్దలై రక్తం కారుచున్నదే కానీ భిల్లుని దేహం ఏమాత్రమును గాయపడుటలేదు అంతియే కాదు పరి బిల్లుడు తన బాహువులచే చే అర్జునుని బిగించగా అర్జునుడు నోటి నుండి రక్తము గ్రక్కాను అంతా భిల్లుడు నవ్వుచూ తన సతిచెంత చేరి చూచితివా అని తన ప్రతాపమును తెలుపుచుండ అర్జునుడు కొంత తెప్పరిల్లి తన నోటి నుండి ఈ రీతిగా పలికెను కృష్ణ నా నిందులకి నాడు ఇంత పరాభవము గావించితివి అందున ఒక భిల్లుని చేతన ఆహా ఇది నీ లీలా నాటకము నిజముగా ఈ భిల్లుడు సామాన్యుని వలే లేడు బహుశా నీవే ఈ రూపమున నన్ను పరీక్షించుచున్నావా అని ప్రార్థించగనే ఎదురుగా నిలిచియుండిన భిల్లుడు తన ధర్మపత్ని శివ గౌరీ రూపధారులై చిరునవ్వులు నవ్వుచూ అభయహస్తములు చూపుచూ కనిపించిరి అంత అర్జునుడు శంకర తల్లి గౌరీమాత అనుచు పరుగిడిపోయి పాదములపై వ్రాలెను క్షమించమని అనేక విధములా ప్రార్థించెను ఆ కృపాలుడైన గౌరీ శంకరులు అర్జునుణ్ణి తల నిమురుచు నాయన పురుషార్థమును సార్థకము చేసుకొంటివి నీ కర్తవ్యమును నీవు నెరవేర్చేతివి తప్పులేదు ఇదిగో తీసుకొమ్ము నా అనుగ్రహ ప్రసాదమనే పాశుపతాస్త్రమును ప్రసాదించెను మహారాజా శూలపనితో పోరాడిన మీ తాతల ప్రతిభా విశేషములను ఏమని కొనియాడుదును దీనికంతయు ఆ గోపాలుని కృపా కటాక్షమే మూల కారణము అతని అనుజ్ఞలేక మీ తాతలు ఎట్టి చిన్న కార్యమునైనను సంకల్పించువారు కారు నిజముగా ఆ మహాభారత యుద్ధమున కృష్ణ కృప అడుగడుగున తెలియబరిచెను అనుభవించిన పాండవులకు తప్ప అన్యులకు కాదు అని వ్యాసులు తన కంటి నుండి కారు ఆనంద బాష్పములను అంగవస్త్రముతో తుడుచుకొనుచుండా పరీక్షిత్ మహారాజు భరించలేని ఆనందముతో పెదవులు అదురుచుండా కంటిధారులు కారుచుండా గద్గద కంఠముతో మహానుభావ నేనెంత అదృష్టవంతుడను అట్టి మహావీర సాహస పరాక్రమ పరమ భక్తులైన ధర్మ మూర్తుల వంశమును జన్మించి తిని ఊరక జన్మించుటయే కాదు సాక్షాత్ దైవాంశ సంభూతులైన మీ వాక్రసము ద్వారా ఆ పవిత్ర జీవుల అనుభూతులను కర్ణ రంధ్రముల ద్వారా గ్రోలుచున్నాను ఆహా నా జన్మ ధన్యమైనది ప్రభు మా తాతల యొక్కయో కృష్ణ పరమాత్మ యొక్కయో చర్యలు వినుచుండా ఎంత వినినను తనివి తీరకున్నది తృప్తి కాకున్నది యుద్ధమందు కృష్ణపరమాత్మ మా తాతల నెట్లు రక్షించెనో వినిపించి నా ఆరాటమును చల్లార్చుమని ప్రార్థించ అంత వ్యాసులవారు రాజా పన్నెండు సంవత్సరములు అరణ్యవాసమును ఒక సంవత్సరము అజ్ఞాతవాసమును చేసి పాండవులు గోధనహరణ సమయమున బయట కనిపించగనే పాతక హృదయుడైన దుర్యోధనుడు చూచి అజ్ఞాతవాసము పూర్తి కాకపూర్వమే పాండవులు కంటబడిరి కనుక తిరిగి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసమును ఒక సంవత్సరము అజ్ఞాతవాసమును చేయవలనని పట్టుపట్టెను అంత ద్రోణ భీష్మాదులు లెక్కవేసి పాండవులు నిబంధన ప్రకారమే బయటపడిరు కానీ ముందుగానే బయట రాలేదనియు అరణ్యవాసము అజ్ఞాతవాసము అనుకున్న రీతిగానే సాధించినారనియు ఎంత నచ్చ చెప్పినను దుర్యోధనుడు సత్యమును అంగీకరింపక పెద్దల మాటలు ధిక్కరించి వినాశమునకు రాజబాటలు వేయ ప్రయత్నించుచు ఎవరిని చెప్పినను ఒప్పుకొనగా యుద్ధమునకు నిశ్చితాభిప్రాయమును వెల్లడి చేసెను ఎవరేమి చేతురు రాజాజ్ఞ సరి ఇరు పక్షముల వారు యుద్ధ సన్నాహములు ప్రయత్నించిరి అధికార రూఢుడు దుర్యోధనుడు రాజ్యభ్రష్టులు పాండవులు అయితే సత్య ధర్మములు పాండవులను వరించినవి కనుక ధర్మాత్ములకు రాజులు కొందరు పాండవుల వైపున చేరిరి మిగిలిన బలవంతులు వీరులు సార్వభౌములు కౌరవ పక్షమునకు వెళ్ళిరి ఇట్లు పక్షము పదనకొండు అక్షౌనీల సేనయు మీ తాతలైన పాండవ పక్షము ఏడు అక్షౌనీల సేనయు సిద్ధమాయెను అయితే అర్జునుని రథమునకు సారథ్యము గోపీవల్లభుడే వహించెను ఒక రథమునకేమి పాండవుల జీవితమునకే నాయకుడాయను ఇక పాండవులకు కొదవేమి అయితే నటన సూత్రధారి నాటక రంగమున అర్జునుని పాత్ర విచిత్రమైన మార్గమున ఎదురు తిరిగను రెండు సేనల మధ్య రథము నాపి మొదట నాయకులను పరికించమని పరమాత్ముడు ఆజ్ఞాపించగనే అర్జునుడు ఒక పరి కౌరవ వీరులను చూచి కంటిధారలు కాల్చుచు నిరుత్సాహముతో కూలబడెను ఆ దృశ్యము చూచువారలకే సిగ్గుగా తోచెను కానీ మీ తాత భయము చేత కానీ పిరికితనము చేత కానీ అట్లు నిరుత్సాహపడలేదు పుత్రుల వలె వడిలో పెట్టుకొని సాకి సంరక్షించిన పితామహుడు భీష్ముడు సర్వశస్త్ర విద్యలు నేర్పిన పూజనీయుడగు గురు ద్రోణాచార్యుడు కంటికి కనిపించగనే అయ్యో వీరలతో యుద్ధము చేయవలసి వచ్చెన పూవులతో పూజించవలసిన వారలపై అస్త్రములు వేయవలన పాదములపై బడి నమస్కరించవలసిన వారల కంఠములపై కఠిన అంబులు గృచ్చవలసి వచ్చెనా అనే పూజ్యభావమే అతనిని అంత నిర్వీర్యుని గావించెను కాని వేరు కారణములు కావు అంతలో అభిమాన మమకారములు తీవ్రముగా అల్లుకున వాసుదేవుని వైపు చూచి రధమును హస్తినాపురమునకు గొనిపొమ్మని కోరగా కృష్ణుడు వెగటు నవ్వు నవ్వి బావా నీవు భయపడినట్లు కనిపించుచున్నదే నిన్ను హస్తినాపురమున దింపి ద్రౌపదిని యుద్ధమునకు తోడ్కొని వత్తును రమ్ము వెనుకకు వెళ్ళుదము ఇంత పిరికి పందవని తెలియక నేను నీ రథమునకు సారథ్యము వహించుట నా పొరపాటు అని ఇంకను అనేక కఠినోక్తులు అడుచుండా అర్జునుడు ఎదురు తిరిగి కృష్ణ శివునితో యుద్ధము చేసి పాశుపతమును పొందిన నేను ఈ సామాన్య మానవులకు వెరతున దయచే బంధువులను భయము చేత కాదు అని అనేక మమకారపు రాగములు ఎన్ని తీసినను కృష్ణుడు ఒప్పుకొనక సర్వకర్మ ధర్మ మర్మముల బోధించి కడకు యుద్ధము చేయించి క్షత్రియ కర్తవ్యమును నడిపించెను యుద్ధ మధ్యమున కౌరవ యోధులందరూ నొకపట్టై అర్జునునిపై బాణ వర్షములు కురిపించుచుండ ఆనాడు ఇంద్రుడు రాళ్ల వర్షము కురిపించగా గోవర్ధన పర్వతం నెత్తి రేపళ్ళవారలను గోవులను కాపాడినటులా కృష్ణ పరమాత్మ నగులపై కూర్చొని వచ్చు బాణములనన్నింటినీ తప్పించు వెనుక ఉన్న అర్జునుని కంటికి రెప్పవల్లే కాపాడుచు సర్వాశ్రములు తనపై వేయించుకొని తన దేహము నుండి రక్తము కాలువలై ప్రవహించుచుండ లెక్క చేయక అర్జునుని ప్రాణమున కెట్టి అపాయమును కలుగనీక కాపాడుచు ఎదుటివారి శక్తిని తేజస్సును హరించుచు అర్జునునికి ప్రత్యేక ఉత్సాహ తేజస్సులను అందించుచు తానొక ఆయుధమైనను చేపట్టక శత్రు సంహారము గావించి పాండవుల ధర్మ ప్రతిభను లోకమునకు చూపెను ఒక్కొక్క సమయమున సారథ్యము చేయుచున్న గోపాలుని చూచి మీ తాతయ్యగు అర్జునుడు అయ్యో హృదయ కమలమున భద్రము చేసుకునవలసిన నిన్ను ఈ రథ నిన్న నిన్నొక పనివాని వలే ఉపయోగించుకునుచున్నాను ఛా ఇట్టి తుచ్చమైన రాజ్యమునకు పరమాత్మని చులకనైన మార్గమున ప్రవేశపెట్టుటయా అని తనలో తాను ఎంతనో విలపించడివాడు అన్నిటికంటేను మరొక మరొక విధిలేని కార్యము చేయవలసి వచ్చెను ఆ సమయమున మీ తాత అబ్బా చెప్పలేను ఎంత విలపించడివాడో పాపం అని వ్యాసుడు తల ఊపుచుండా పరీక్షిత్ మహారాజు స్వామి ఏమిటి ఆ విధిలేని కర్మ అని అడుగగా రాజా యుద్ధ కోలాహలములో రధికుడు సారథికి ఇటుపో అటుపో నిలుపు అని నోటితో తెలుపుట వీలుకాదు అట్లు చెప్పుటకు కూడాను ఆ సమయమున వీలు కాదు శత్రు సంహారమందే అందే రథికుని ధ్యానము ఇమిడియుండును అన్య చింతలు వారిలో చేరవు అందువలన సారథి యొక్క రెండు కనతలకు రథికుని కాలి బొటన వ్రేళ్లు రెండును తాకునట్లు ఉంచుకునవలసి వచ్చెను ఇటు దిక్కు వెళ్లవలెనన్నా అటువైపున కాలివ్రేళ్లు ఆ కనతను నొక్కవలెను సూటిగా పోవలసి వచ్చినా రెండును సమానముగా కనతలు బటనబ్రేళ్లతో నొక్కవలసి వచ్చేడిది ఆ సమయమున అర్జునుడు ఎంతగానో బాధపడేటివాడు తిరిగి ఇంటికి వచ్చి చూడగా బలమైన పాదరక్షలు వేసుకుని ఇండుటచే నొక్కబడిన కనతలు గుంతలు పడి ఇండుట చూచి రెండవ దినము యుద్ధమే వద్దని ప్రార్థించడివాడు అర్జునుడు ఋషులు మునులు జ్ఞానులు పూజించడి ఆ శిరస్సును నేను పాదములచే నొక్కవలసి వచ్చ కదా కమల రేకులు వంటి కృష్ణుని కర కమలములు గుర్రములను లాగి పట్టుటతో బొబ్బ చితికి రక్తము కారెడిది వేలకు నిద్ర కానీ తిండి కానీ లేక సమయ సందర్భమనగా ఈ పని ఆ పని అనే తారతమ్యమును పాటించక కర్మలు సమకూర్చి పెట్టెడివాడు గోపాలుడు గుర్రములను కట్టుట మొదలుకొని వాటిని నదులకు తీసుకుని వెళ్ళి కారిన రక్తమును బాగుగా కడిగి మందులు వేసి అబ్బా ఒకటేమిటి అతను మీ తాతలకు ఒక పనివాని వలె మెలుగును కానీ పరమాత్ముని వలె తిరగలేదు అది ఏ భక్త వచ్చలత అని వ్యాసుల వారు తెలిపిరి పాండవుల భక్తి శ్రద్ధలను శ్రీకృష్ణుని అనుగ్రహ శక్తులను వ్యాసుల ద్వారా శ్రవణము చేయి పరీక్షితునకు రాత్రి పగలనే భేదము తెలియక ఆనందమున్న మునిగి తేలుచుండ ఇందులో కిలకిల పక్షుల గానము కొక్కరకోయని కోడి కూతలు వినిపించెను సుప్రభాతము వినిపించే దేవాలయములందలి గంటలు మ్రోగదొడగెను సరి తెల్లవారిన దీన్ని తలంచి వ్యాసులవారు నాయన నేనిక వెళ్ళివొత్తునని పరీక్షితును ఆశీర్వదించి కమండలము చేతపట్టి వెడలెను వెడలుచున్న వ్యాసుల వారిని చూచి పరీక్షితునకు అర్థము కాని ఆవేదన బయలుదేరెను అయ్యో అప్పుడే తెల్లవారెన మా తాతల మహత్తరమైన భక్తి శక్తులను పూర్తిగా విననైతిని కదా అని నిరాశతో విన్న విషయములను మననము చేయుచు ఏమి చేయుటకు తోచక కాలకృత్యములు తీర్చుకొని రాజ్య పరిపాలన విషయమున మనసు ఏ మాత్రము వెడలకుండుటచే ఇంటి ఎందుండినా ఏవో కొన్ని విషయములు తలకు ప్రాకుచుండునని తలంచి ఏకాంతముగా నుండగోరి షికారార్థము అడవికి వెళ్ళ నిశ్చయించి తమ పరివారమునకు కబురంపెను ఇంతలో సర్వసిద్ధము గావించబడినవని ద్వారపాలకుడు తెలుప భారమైన మనస్సుతో ఉత్సాహములేని ఊహలతో కాయమును కదిలించి కడకు రథమును చేరెను సరి పరివారము యథారీతిగా ముందు వెనుక వేటకు తగిన ఆయుధములను ధరించి నడువజొచ్చిరి ఇంతలో రాజునకు ఏమి తోచినదో ఏమో ఇంతమంది పరివారము రానక్కరలేదు అని కొంతమందిని వెనుకకు పోవా ఆజ్ఞాపించెను ఏ కొంతమందినో వెంట పెట్టుకుని అడవిలో ప్రవేశించెను ఇంతలో కొన్ని అడవి మృగములు గుంపులు గుంపులు ఎదురేతించెను వాటిని చూడగనే రాజునకు ఒక విధమైన ఉత్సాహము చెలరేగే రథమును దిగి అమ్మును ధరించి కాలినడకను వాటిని వేటాడుటకు పూనుకొనెను ఇంతలో ఆ అడవి మృగములు చెల్లా ఉన్న కొంతమంది సిపాయిలు వాటిని తరుముతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము పట్టిరి మహారాజు కొన్ని మృగములను వేటాడుచు తనొక మార్గమున వెళ్ళెను అడవిలో ఒకరికొకరు వీడిపోవుటచే సంబంధం లేక నీటికై వెతుకజొచ్చెను కడకెటులను ఒక పర్ణశాల కనిపించ అక్కడికి కొండంత ఆశతో పరుగులిడెను అక్కడ వెళ్ళి చూడ ఎవ్వరూనూ మనుష్యులు కనిపించలేదు రాజు వెలుపల నుండి ఎన్నియో విధముల కేకలు వేసి పిలచెను ఎవ్వరూనూ జవాబు ఇవ్వలేదు కడకు లోనికి మెల్లగా బయలుదేరి దాహము దాహమని అడిగాను అందున ఎవ్వరూ పలుకరించువారు లేకపోయరి ఒక మూల ఒక ముని తపస్సు చేయి కనిపించెను అతని దగ్గర వెళ్ళి స్వామి స్వామి అని పిలువ అతను తీవ్ర ఏ ఏమాత్రము కదలక మెదలక ఉండెను ఇది చూచి రాజునకు ఒక విధమైన ఆవేదన ఆవేశము బయలుదేరెను ఆకలి బాధతో విలపించుచు ముని ఆశ్రమమును చేరియు పలకరించు వారు లేకపోయిరు కదా నేను చక్రవర్తి నను భావము కూడాను మరచి ఈ ఋషులు ఇట్లు పలకరించకపోయిరు కదా అని అజ్ఞానము ఆవేశించుటచి చే వెనుకకు తిరిగి వచ్చుచుండా తన కాలుకేదయో ఒక త్రాడు వలే సోకెను అది ఎత్తి చూడ మృత సర్పమని తెలుసుకొని విపరీత బుద్ధి పుట్టి తపమున నిమగ్నుడైన ముని కంఠమున విసిరి వచ్చిన దారిని బయలుదేరెను వెలుపుల రాగానే కొందరు ఋషి కుమారులు చూచి లోన ఏమి జరిగినదని వెళ్ళి చూడగా తపస్సాచరించుచున్న షమీక మహర్షి కంఠమున సర్పము కనిపించెను ఏమి ఈ విచిత్రమని శాంతముగా పరికించగా అది మృత సర్పమని తెలుసుకొని ఇది ఎవరి వలన జరిగినదని ఆలోచించుచు బహుశా ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి పనియే అయి ఉండవచ్చునని తలంచి బాలురు పొరుగుడిపోయి శమీక మహర్షి కుమారుడైన శృంగి ఆడుకొనుచుండా అతనితో ఈ వార్త తెలిపిరి పాపం ఆ శృంగిది వట్టి అసత్యమనియు తన తండ్రికి ఇట్టి అవమానము ఎప్పుడునూ చేకూరదనియు ఇది కేవలం ఆటలకై ఆడు మాటలనియు లక్ష్యము చేయక ఆటలలో నిమగ్నుడై ఉండెను తోడి పిల్లలు పదే పదే తెలుపుచు అసత్యము కాదనియు మేము సత్యమునే వచించుచున్నామనియు ఒక పరి వచ్చి చూచినా నీకే తెలియననియు చాలా ఆతృతగా తెలుపుచుండినా ఆ పలుకులు శృంగికి కొంత కలత కలిగించగా పరుగిడి వచ్చి చూడగా ఋషి కుమారులు చెప్పిన వాక్యములు యథార్థములని తెలుసుకొని తన తండ్రికంతటి అగౌరవం చేసిన వారెవ్వరని అనేక విధములా విచారించగా ఎవరో ఒక రాజవేషధారి ఆశ్రమమునకు వచ్చి వెడలుచుండిననియు బహుశా అతనే ఈ పని చేసియుండుననియు కొందరి కుమారులు తెలుప పరుగిడి అన్ని మార్గములు పరికించి చూచి కొంత దూరములో తడపడుచు నడుచుచుండిన ఒక రాజరూపధారిని చూచి క్రోధావేశముతో తన తండ్రికింతటి అవమానము గావించినని భరించలేక జలము తీసి ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచు మా తండ్రి కంఠమున మృత సర్పమును వేసిన వ్యక్తి ఏడు దినములలో సర్ప కాటుచే ప్రాణములు వీడునుగాకాని శపించెను చుట్టూనున్న పిల్లలు ఎంత వారించినను వినక ఇట్టి కఠిన శాపము నేచ్చి ఆశ్రమమున ఒక మూల కూర్చుని తండ్రికి జరిగిన పరాభవమును స్మరించుచు కుమారుడునగు నేను ప్రాణముతో నుండగనే తండ్రికింతటి అవమానము జరుగుట ఛీ నా జన్మమేమి ప్రయోజనము తండ్రి గౌరవమును కాపాడలేని పుత్రుడుండియు లేనట్టులనే అని తనను తాను నిందించుకుంటూ విలపించుచు ఉండ తోటి ఋషి కుమారులు ఎంతెంతనో బోధించుచు శాంతపరుచుచు వేసిన వ్యక్తిని వారు కూడాను దూషించుచు ఒకరికొకరు సమాధానములు తెలుపుకొనుచుండగనే క్షమిక మహర్షి తన దీక్ష నుండి జాగ్రత్త ప్రపంచమునకు వచ్చెను కథలను కన్నులు తెరచెను కంఠమందున్న మృత సర్పమును తీసి ప్రక్కకు వేసెను చెంతనే ఒక మూల దుఃఖించుచున్న పిల్లలను చూచి దగ్గరకు పిలిచి దుఃఖమునకు కారణమేమని అడుగగా జరిగిన వృత్తాంతమంతయు తెలుపగా శమీక మహర్షి చిరునవ్వు నవ్వి పాపము ఎవరో తెలియక చేసిన ఈ చిన్న కార్యమునకే మీరింత దుఃఖించుట అజ్ఞానము నాకు గౌరవ ప్రతిష్ఠలతో లేదు ఇట్టి మానాభిమానములకు కృంగి పొంగకుండటే ఆత్మతత్వము యొక్క సత్యము ఎవరో అమాయకులు ఈ కార్యము చేసి చేసియుందరు మీరు బాలురగుటచే ఈ చిన్నదాని పెద్దదిగా చేసి కొండంత బాధను అనుభవించుచున్నారు లెండు ఆడుకొనుడు అనే కుమారుడైన శృంగిని దగ్గర పిలిచి తొడపై కూర్చునబెట్టుకునే తల నిమురుచుండా రోధించుచు శృంగి నాన్న అమాయకులు చేసిన పని కాది రాజవేషధారి అయిన ఒక వ్యక్తి మదాంధుడై గావించిన పరమ పాపము అని కఠినోక్తులాడుచుండా సమీకముని ఏమేమి రాజవేషధారి మీరు చూచితిరా రాజులిట్టి అల్పకార్యముల కార్యముల కొడిగట్టరే అనుచుండగనే తోడి బాలురు గురువర్య మేము చూచితిమి అతను నిజముగా నుండెను అతనిని చూచి మేము పరుగిడిపోయి శృంగిని తీసుకుని వచ్చితిమి శృంగి మీ గల మృత సర్పమును చూచి దిగ్భ్రాంతి చెంది ఎంత నివారించినను వినక గంగా మంత్రించి ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచు నేటికి ఏడవ దినమున సర్పమును వేసిన వ్యక్తి సర్పకాటుతో మరణించుగా కాని శప్పించను అని బాలురు తెలుపుచుండా శమీక మహర్షి ఆశ్చర్యచకుతుడై తొడపైనున్న కుమారిని ప్రక్కకు నెట్టి ఏమీ శపించితివా అయ్యో గోరంత తప్పుకు కొండంత శాపమునిచ్చుట ఋషి కుమారునకు తీరని లోటు కదా ఇంత మాత్రపు తప్పును సహించలేని బలహీనుడు ఋషి కుమారుడన్న తోటి ఋషి కుమార లోకమునకే అవమానము కదా ఇట్టివాడు నా కుమారుడని చెప్పుకున్నటకు నాకే సిగ్గుచేటుగా నుండునే అయ్యో బాలుర బుద్ధి గడ్డితిని ముని జాతికి తీరని అపకీర్తి తెప్పించనే ఛీ నీ ముఖము చూడకూడదు ప్రజలను శిక్షించేది అధికారము రాజుది కాని మునులది కాదు ప్రజలను శపించు ముని మునికాడు సర్వలోక రక్షకులైన సర్వేశ్వరుని సాన్నిధ్యమును చెందగోరి పొందగోరి సర్వసంగ పరిత్యాగులై కాననమున్న బడి కంద మూలాదులను భక్షించి సుఖముల విసర్జించి కాలమును గడుపుచున్న మునులకు ఇట్టి కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశము కాబోలు అయ్యో ఎంతటి పాపమును వడిగొట్టుకొంటివి అని విచారముతో కుమారుణ్ణి మందలించెను నిర్దాక్షిణ్యముగా మాట్లాడుచున్న తండ్రి మాటలు కుమారుడైన శృంగి హృదయమునకు కత్తిపోటువలే సుత్తి వేటువలే తగులుటచే దుఃఖమును భరించుకొనలేక తండ్రి పాదములపై బడి తండ్రి క్షమించుము రాజే ఇంతటి అవిశ్వాస అవినయముగా ప్రవర్తించుట నాకెంతయో విచారము కలిగి కుపితుడనైతిని మీకు చేసిన పరాభవమును సహించలేకపోతిని ఋషి ఆశ్రమమునకు వచ్చి ఇట్లు అనుచిత వ్యవహారమును గావించట ప్రభువుకు న్యాయము కాదు కదా అని రోధించుచుండా సిమీక మహాముని పుత్రుని చేరదీసి బిడ్డ కాలము బలవత్తరమైనది మానవునకు వివేకమున్న సించు పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుచుండును వినాశకాలము విపరీత రూపమును ధరించి కాలము చేయి రీతిగా చేయించుచుండును రాజు మహాభక్తుడు తేజస్వి ధర్మాత్ముడు సమస్త భూమండలములకు చక్రవర్తి అతని కీర్తి త్రిభువనములకు వ్యాప్తమై అతడు ఎల్లప్పుడూ వేలకొలది దాస సేవించబడుచుండెడివాడు అతను భవనమును వదిలి వెలుపల వెళ్ళిన చుట్టూ అనేక రక్షక భటులు అతని ఆజ్ఞలకై చేతులు కట్టుకుని దృష్టిని మరల్చక వెంట పాదచారులై తిరుగుచుండెడివారు అతను ఏ రాజ్యమున ప్రవేశించినను ఆయా దేశపు రాజులు అతనికి స్వాగతములిచ్చి అతనిని అనేక రీతుల గౌరవించి మృత్యులై కొలచెడివారు ఇట్టి భోగములతో అలవాటు పడిన మహారాజునకు ఇక్కడ ఎట్టి స్వాగతము గౌరవము జరగకుండుటే కాక చారెడు నీరునైనను ఇచ్చి తాపము చల్లార్చలేకపోయిన పరిస్థితి ఏర్పడుటచే ఆకలి బాధ ఒకవైపున పిలిచినను ఎవరూ పలుకొక అతను ఆశించిన గౌరవము అందుకోలేకపోవుట నిరాశ తాపములు మరొక వైపునను ఆవరించుటచే భరించలేక ఈ విధమైన అనుచిత కార్యమును చేయుటలో కొంత పొరపడియుండును మాత్రముననే నీవు కుపితుడ వై ఋషి కుమారులకు విరోధమైన ఇట్టి కార్యమునకు పూనుకొనుట తాపస లోకమునకే తీరని పాపమును చేకూర్చితివి చి ఎట్టి ద్రోహమును నడిచితివి అని మందలించుచు కన్నులు మూసుకొని ఈ అపరాధమును తప్పించు ఉపాయమేదైనను కలదా అని విచారించి ఎట్టి ఉపాయము లేదని గ్రహించి అన్నింటికి ఆ పరమేశ్వరుడే సర్వసమర్థుడు అని తలంచి భగవంతుణ్ణి ఈ రీతిగా ప్రార్థించెను సర్వలోక శరణ్య అపక్వ బుద్ధి గల బాలుడు కర్తవ్య కర్తవ్యత జ్ఞానము లేక అజ్ఞాన ప్రోద్బలముచే రాజును కట్టి అపరాధము గావించెను కాన బాలు క్షమించి అయినను లేక శిక్షించి ఏనను రాజునకు కళ్యాణము కలుగజేయమని ప్రార్థించెను ఇంతలో కన్నులు తెరచి గుమ్మిగూడిన ఋషులను ఋషి కుమారులను చూచి విచారముతో చూచితిరా నా కుమారుడు నడిచిన అపరాధము లోక పాలకుడైన రాజును ఈ రీతిగా పరాభవము చేయుట ఋషులకు పాడి కాదు కదా కాన మీరందరూ భగవంతుణ్ణి ప్రార్థించి ఆ రాజును కెట్టి కీడును వాటిల్లక శుభములు అందుకున్నట్లు చేయుడని శమీక మహాముని తెలుపగా అందులో ఒక వృద్ధ ఋషి శాంతమూర్తుడై లేచి మహాత్మ తమకే ఇంతటి అనుగ్రహము రాజుపై ఉండిన ఇచ్చినది తమ పుత్రుడే కదా తమ శక్తి పుత్రుని కంటను అధికమైనది కదా తమరు సర్వసమర్థులు కదా అట్టి తమరు ఈ బాలుడిచ్చిన శాపమును జరుగుకుండునటులా చెయ్యవచ్చును కదా తమరింత విచారించ నేలాని ప్రార్థించగనే మిగిలిన కొందరు ఋషులు ఋషి కుమారులు సత్యము సత్యము ప్రార్థన లాలకించి కుమారుని క్షమించి చక్రవర్తికి కళ్యాణము కలుగుజేయుడు అని అందరూ ఏకకంఠముతో అడుగుకొనిరి అంత శమీక మహాముని చిరునవ్వు నవ్వి కన్నులు మూసుకొని మహారాజు యొక్క భూత భవిష్యత్తును యోగా దృష్టితో పరికించి వర్తమానమునకేమైనను ఆధారములు కలవా లేక అవాంతర అని విచారించగా రాజు తక్షక విషానలమును చెందవలననియు ఇది తప్పునది కాదనియు ఇట్టి విధి విధానమును తప్పించుటకు ప్రయత్నించుట భగవంతుని ఆజ్ఞకు విరుద్ధ ప్రవర్తన సలుపుటేననియూ అట్టి జన్మాంతర కర్మనే ఈ పిల్లవానికిట్టి సంకల్పమును రాజుని కిట్టి దుర్గుణమును కలిగించినదనియు తెలుసుకొని సర్వసంకల్ప సిద్ధుడైన సర్వేశ్వరుడే దీనిని సమర్థింపగలడు కానీ ఇది సాధ్యము కాదనియు అట్లు ప్రయత్నించుట అహంకార ప్రభావమే అనియు తెలుసుకొని అహంకారము ఋషులకు మహాశత్రువగుటచే దానిని ప్రవేశింపజేయకుండుటకై తనకెంత శక్తియున్ననో దానిని క్షమింపచేయుటకు శమీక మహర్షి పూనుకొనక తనకు తగిన సహాయము కొంతవరకైనను చేయ సంకల్పించి కన్నులు తెరచి నలు వైపుల పరికించి సమర్థుడైన ఒక శిష్యరత్నమును చేరబిలిచి నీవిప్పుడే హస్తినాపురమునకు వెళ్ళి రావలను సిద్ధముఖమ్మని ఆజ్ఞాపించెను అంత ఆ శిష్యుడు సిద్ధమ్మగుటకు ఋషి శిష్యులకు వేరేమున్నది తమ ఆజ్ఞయే మా సర్వసిద్ధము ఈ నిమిషముకు ఇచ్చటి నుండి ఏ బయలుదేరుదును ఆజ్ఞాబింపుడు అని నమస్కరించెను అంత శమిక మహర్షి ఆసనము నుండి లేచి ఆ శిష్యుని లోనికి తీసుకుని పోయి ఆ రాజుకు తెలుపవలసిన విషయములన్నీ సక్రమముగా తెలిపాను అంత శిష్యుడు శమిక మహామునికి నమస్కరించి బయలుదేరెను